భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రేగా కాంతారావుని నియమించిన సందర్భంగా అశ్వర్రావుపేట మండలం మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలోని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి వారి మనోభావాలకు అర్థం పట్టేలా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అశ్వర్రావుపేట మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ తెలిపారు. అశ్వర్రావుపేట మండలంలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో దిబ్బగూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రేగా కాంతారావుని ఎన్నిక చేసిన సందర్భంగా సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు నియమకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రేగా నియమకంతో టిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కాబోతుందని చెప్పారు. రానున్న రోజులలో తిరిగి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రేగా కాంతారావు గారి నాయకత్వం, జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా కేటీఆర్ గారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఒక ఆదివాసీ గిరిజన ముద్దుబిడ్డ మన్యంపులి శ్రీ రేగా కాంతారావు గారికి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడాన్ని మా గిరిజన ప్రజాప్రతినిధుల తరఫున, అదేవిధంగా గిరిజన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తున్నారు.